అసలు ఇప్పుడు చూస్తుంటే చందుగారు సూసైడ్ అయిపోయింది కానీ తను చనిపోయే ముందు మాత్రం కొన్ని కొంతమందికి వాట్సాప్ మెసేజ్ చేశారు అని చెప్పేసి అయితే పోలీసులు విచారణలో బయటపడింది అందులో సంచలన నిజాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఇంతకీ ఈ నిజాలు అంటే ఏం జరిగి ఉంటుంది తను అంటే ఏమై ఉంటుంది అసలు తను ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుకాలేమైనా బలమైన కారణాలు ఉన్నాయంటారా బలమైన కారణాలంటే జనరల్గా అందరూ చెప్పుకునే వాస్తవం ఏంటంటే ఆవిడ లేని జీవితాన్ని ఊహించుకోలేకే మనస్తాపానికి గురయ్యి ఆవిడ అతని చేతుల మీదగానే ఆవిడ చనిపోయింది అనే ఫీలింగ్లో ఎక్కువగా బాధ పెట్టి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడనేది ఒక వార్త అయితే ఇక్కడ ఇంకో వార్త కూడా వినిపిస్తుంది ఏంటంటే అంటే ఆయన నిజంగా చనిపోయాడా చంపారా అనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంది ఎందుకంటే పన్నెండవ తేదీని జరిగింది ఇతను సూసైడ్ చేసుకుంది పదిహేడో తేదీ రాత్రి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో కూడా ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట ఇంకా ఆమె లేదురా లేదనే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఏం చేయాలి పాలుపోవట్లేదు అని క్లోజ్ ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టడం ఇంకా నేను ఉండాలనుకోవట్లేదు బతకాలనుకోవట్లేదు ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం గట్రా చేస్తుండేవారంట అయితే ఇంకో కోణంలో ఆలోచిస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకురా అందరూ పోయిన వాళ్ళతో పోతారా ధైర్యంగా ఉండాలి మీరు అలా మాట్లాడితేలాగా ఇప్పుడు సీరియల్ సినిమాల్లో కానీ ఇట్లాంటివి చాలా గా కూడా చూసి ఉంటారు డ్రామా ప్లే చేసేలా కూడా సీరియల్లో చనిపోడాలు అవన్నీ చూస్తాం యాక్ట్ చేస్తారు కొద్దిగా రియలైజ్గా రియలిస్టిక్గా ఫీల్ అయ్యి యాక్ట్ చేస్తూ ఉంటాం సో అట్లాంటి చూసినప్పుడు బట్ నిజ జీవితం అయితే తట్టుకోలేవు కానీ బట్ అలా చాలా చూసే ఉంటాం కదా నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకొని బతకాలని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు బట్ ఆయన ఎందుకో ఇంతకుముందు కూడా ఒక మీడియా మిత్రుడు అదే చెప్తున్నాడు నువ్వు వెయిట్ చేయి ఏం పర్వాలేదు నేను రెండు రోజులు నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్నట్టుగా మెసేజ్ పెట్టారన్నది కూడా చెప్తున్నాను అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం గట్రా జరుగుతుంటుంది సో అట్లాగా అలాగా దానివల్లే ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అనేది ఒక వాస్తవం ఇంకోవైపు జనరల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ముందు ఒక అనుమానంతోనే స్టార్ట్ అవుద్ది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా నిజంగా చనిపోయాడా చంపారా ఈ వయసులో అంత ఇదిగా బేలగా ఎందుకంటే చాలా ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఆవిడికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరూ ఇట్లా లివింగ్ టు రిలేషన్స్ లో ఉన్నారు ఇవన్నీ ముందు ఆలోచించుకొని ఏమైనా ఒకటి ఇన్సిడెంట్స్ ఇష్యూస్ వచ్చినా ఒకవేళ ఇతని భార్య రోడ్డుకి ఎక్కినా లేదా ఆవిడ భర్త రోడ్డుకి ఎక్కినా వీళ్ళిద్దరు అంశం తెర మీదకి వచ్చి నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది లేదా రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది అవన్నిటిగా ఆలోచించుకునే కదా వీళ్ళు ముందుకు వచ్చి ఉంటారు సో అలా వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి కానీ ఎంత బేలగా సూసైడ్ చేసుకుంటే కరెక్టు చేసుకున్నారా లేకపోతే ఇంకేమైనా ఉందంటే ఆయన పేరు మీద ఏదో ఇన్సూరెన్స్ కూడా ఉందన్నట్టుగా ఆ దృక్కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట మేబీ ఒకవేళ ఆయన మీద పేరు మీద ఇన్వెస్టి ఇన్సూరెన్స్ ఉంటే వన్ కోటో ఒక కోటో రెండు కోట్లో వన్ సిఆర్ టూ సిఆర్ ఉన్నా కూడా నామినీ ఎవరు ఉంటారు మాక్సిమం భార్య ఎవరో ఉంటారు లేదా తల్లి తండ్రికో పెట్టే ఉంటారు ఎవరికైతే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇటువైపు భార్య ఆమె శిల్ప ఎవరు ఉన్నారు శిల్ప పిల్లలు నిజంగా అనాథులు అయిపోయారు ఇప్పుడు పెళ్ళయింది ఇద్దరు పిల్లలకన్నాడు అని అంటే సంసార జీవితం బాగా ఉన్నట్టేగా మరీ పిల్లలు ఏం లేకుండా సరే వదిలేశాడు ఈవిని కాకుండా పవిత్ర జయరామ్ గారు తగులుకున్నాడు ఆవిడతో ఉంటున్నాడు అనుకోవడానికి కూడా లేదు ఎందుకు ఇక్కడ అలాంటి ఇద్దరు కన్నారంటే ఎంతో కొంత ఆనందమయమైన వైవాహిక జీవితమే గడిపే ఉంటారుగా అలాగైతే కాకుండా ఉండదుగా సో ఈ రంగులు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల కొత్త కోరికలు కొత్త పుందులు తొక్కుతూ ఉంటుంది జీవితం అనేది సో అటువంటి భాగంగా ఇండస్ట్రీలో చాలా మంది కూడా అంటే చాలా మంది ప్రముఖులు చెప్పిన మాట నేను చెప్తున్నాను సీనియర్ యాక్టర్స్ కూడా చాలా పేర్లు అనవసరం వాళ్ళ సందర్భంలో చెప్తుంది ఇట్లాంటి రంగుల ప్రపంచంలో వచ్చిన తర్వాత రకరకాల వ్యసనాలకు అలవాటు పడడం కొత్త 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 రిలేషన్స్ తో మెయింటైన్ అవ్వడం ఆ లేదంటే విమనైజర్ గా మారిపోవడం లేదంటే అమ్మాయిలైన కొత్త పోకట్లకి లేనివి ఆర్భాటాలు తెచ్చుకోవడం రిచ్ లైఫ్కి అలవాటు పడిపోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళకి అవకాశాలు లేక సరైన ఆదాయం లేక ఒక్కసారి విసిగిపోయి డ్ర డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడం గట్ట జరుగుతుంది సో ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఎవరైతే నటన వాటి మీద దృష్టి పెడతారో వాళ్ళ జీవితాలే బాగుంటాయి అనేది చాలా సందర్భంలో చాలా మంది ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అక్కినే నాగశరావు గారి పేరుని చెప్తారు ఆయన ఎప్పుడు ఎటువంటి ఎలిగేషన్ పెట్టుకోలేదంట చాలా వరకు వచ్చాయంట ఆయన మీద అప్పట్లో కూడా ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా వాటన్ని వేటి మీద ఆయన దృష్టి ఉండేది కదా ఎప్పుడు నటన నటన బాగున్నప్పుడు ఒక రూపాయి పక్కన వెనకేసుకుందాం అనే ఉండేదంట అలాగే వెనక వేసుకోకుండా చనిపోయిన చాలా మంది సీనియర్ నటుల్లో పాతకాలం యాక్టర్స్ తీసుకుంటే చాలా మంది చివరి అవసర దశలో తిండికి కూడా లేక చనిపోయారని కూడా మనం చాలా వరకు చనిపోతే దాన సంస్కారాలకు కూడా అవును ఎస్ అవును అలా అలాగా ఈ కొత్త రంగుల ప్రపంచాలకు వచ్చేసరికి ఒక్కసారిగా ఇలా మారిపోతారు అనే ఉద్దేశంతో చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు బట్ ఇక్కడ శిల్ప గారితో పెళ్ళి పెళ్లి తర్వాత పిల్లల కన్నా కూడా ఈ రంగంలోకి వచ్చాక ఆవిడ పరిచయం అవ్వడం మేబీ ఇప్పుడు ఇంకోటి కొన్ని బలహీన క్షణంలో ఈరోజు ఎప్పుడు ఎలా దగ్గర అవుతారో తెలియదు ఎవరు మెంటాలిటీకి ఎవరు యాటిట్యూడ్కి ఎవరు సింక్ అవుతుందో తెలియదు సింక్ అయినా కూడా అంటిముట్నగ ఉంటే బెటరు అది పోను పోను పరిచయం పెంచుకొని ఎక్కువగా అఫెక్షన్ ఉంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది వల్లే ఈయన చనిపోయేలాగా ప్రేరేపించారా లేదంటే నిజంగా సూసైడ్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఇంక పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉండే కాకపోతే ఆమె చనిపోయిన తర్వాత ఎందుకో అసలు ఎవరితో మాట్లాడలేదట ఒకళ్ళెవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదట కేవలం ఈ చంద్రకాంత్ అనే వ్యక్తి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టేవాడట ఇంకా ఆమె లేదురాకుండా నేను బయటకు కూడా రావాలనుకోవట్లేదు ఆమె లేదనే ఫీలింగ్ నాకు రావట్లేదు త్వరలో ఆమె దగ్గరికి నేను వెళ్ళిపోతాను నాకు బతకాలని లేదు ఇలాగ రకరకాలుగా మెసేజ్లు పెట్టేవాడు అంట ఆయన సో ఆ మెసేజ్లన్నీ కూడా సన్నిహితులు చూపించిన దాని ప్రకారం పోలీసులు నిర్ధారణకు వచ్చింది ఏంటంటే సూసైడే చేసుకున్నాడు అనేది నిర్ధారణకు వచ్చారు కానీ ఈ ఇన్సూరెన్స్ వ్యవహారాలకు వస్తే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి కానీ ఆమె ఏం చేపిస్తుంది ఒకవేళ ఆమెకి లబ్ధి చేయకుండా ఇప్పుడు నిజంగా ఆయన లేనప్పుడో అయిపోయాడో ఆ పిల్లలు అయిపోయారు ఆ పిల్లలు లేని అనాథలు అయ్యారు ఆడ లేడీ శిల్పా గారు ఏమైనా ఆధారం ఉండి ఆవిడ బతకగలిగితే ఓకే లేకపోతే ఆ పిల్లలను తీసుకుని ఆవిడ ఎలా బతకగలదు ఎలా పోషించగలదు ఈ సమాజంలో ఎలా నెగ్గుకు రాగలదు తిప్పి కొడితే పెద్ద వయసు కూడా లేదు చంద్రకాంత్కి కానీ ఇప్పుడు చంద్రకాంత్కి అంత లేదంటే ఆమె కూడా పెద్ద వయసే ఉండదు భారీ శిల్పాకి కానీ పిల్లలు కూడా చిన్నవాళ్ళు అయి ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు కాబట్టి ఒక విధంగా మంచిదే ప్రతి ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి చేయించుకోకపోతే అర్ధాంతరంగా ఇన్ని కళలు కనుక్కు వాళ్ళు ఒక్కసారిగా మనిషి లేకపోతే వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అంత బాగుండే వాళ్ళ పరిస్థితి కూడా అందువల్ల చేయించుకోవాలి కానీ కొంతమంది ఎలా అంటారంటే మనం లేకపోతే మనం మన వాళ్ళు ఎలా బతికారు మనం చూస్తావా ఏంటి అంటారు అది చాలా తప్పు ఆలోచన వాళ్ళు లేకపోయినా వాళ్ళ తాలూకు మనుషులు సుఖంగా హ్యాపీగా ఉండేలాగా ఒక చర్యలు తీసుకోవాలి దానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటచ్చు బట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆయన పెట్టిన మెసేజ్లు కానీ ఆయన ఆయన జరిగిన ఇన్సిడెంట్ కానీ చూస్తే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేది ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే పెద్దలు ఎక్కువ కూడా గ్యాప్ లేదు పన్నెండు ఇది పదిహేడు ఒక జస్ట్ నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒకవేళ బాగా ఎవరైనా ప్రేరేపించి చంపేసి హత్యలాగా మర్డర్ సూసైడ్ లాగా చేసే అంత సీన్ అట్లా కాదు సార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చంపేశారు అనడానికి కూడా అక్కడ చాలా వరకు లేదంట సార్ ఎందుకంటే డోర్లు పొగలు కొట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది లోపల లాక్ చేసుకోవడం అండ్ వాళ్ళ మదర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే ఈ చందు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకుని తీసుకుని చూసేసరికి అక్కడ కర్టన్స్ అవన్నీ వాటితోని హ్యాంగ్ చేసుకున్నారు సో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారంట సో ఇది ప్యూర్లీ సూసైడ్ సూసైడ్ ఎందుకంటే ఆయన మెసేజ్ కూడా చూపించారు కదా ఫ్రెండ్స్ ఎవరెవరికి ఏం పెట్టారు అనేది దాని ప్రకారం నిర్ధారణకు వచ్చారు బట్ ఏదైతేనే బలహీన క్షణంలో అలా చేసుకుంటారు బట్ దాని వల్ల ఆ తల్లికి కడుపు కోత కదా ఆ పిల్లలు తండ్రి లేని అయ్యారు భారీ పరిస్థితి ఏంటి రేపు పొద్దున తల్లికి ఆధారం ఏమైనా ఉంటే ఓకే తల్లి అలా బతుకుతుంది ఒక్కసారి చూడండి ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్ లో రోడ్డు మీదకి వచ్చేసాయి కదా బట్ అలా ఎందుకు ఆ బలహీన క్షణం అటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ భగవంతుడిగా తెలియాలి ఎనీహౌ వాళ్ళు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిద్దాం అంతకు మంచి మనం ఏం చేయలేదు